పల్లెటూరు రేట్లు ఉంటాయి సో స్టార్ట్ అయిపోయిందా గ్రీనరీ పచ్చని పైరు పారటి సలయేరు కలిపింది పిలగా నిన్ను నన్ను వీచటి గాలి కురసటి సినకు అడిగింది మన్నెం కొండ మన్నెం కొండ ఎంటర్ అవుతున్నావు మన ఇప్పుడు ఎంట్రీ ఎంట్రీ తెలవారుగా ముల్లు వేంకట రమణ తండ్రి సుప్రభాతము చేసెను జగతి మాత్రం పిచ్చ పిచ్చగా అరుస్తుంది అక్క దగ్గర ఉన్న చిన్న ఫోన్ పట్టిస్తే గానీ మాట అయినట్లేదు సో ఫస్ట్ అక్కతో కట్ చేపించరు హాయ్ ఫ్రెండ్స్ అందరికి అండ్ థంబ్నైల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది అంటే బేబీకి గుండు చేపియకుండా ఓన్లీ 5 కత్తెరలు తీయడానికి మన్నెంకొండ అని వెళ్తున్నాం మహబూబ్ నగర్ దగ్గరలో ఉంటుంది మన్నెంకొండ అక్కడ వచ్చేసి సేమ్ వెంకటేశ్వరుల స్వామి మన లైక్ ఏమంటారు మనం తిరుపతి యా ఏమంటారు అంటే మన అమ్మ వాళ్ళు ఒక సామెత చెప్తుంటారు ఏంటంటే తీర్థ తిరుపతికి వెళ్ళాలంట లేకపోతే మన్నెంకొండకి వెళ్ళాలంట అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సో మాకు కొంచెం వీలు కాలేదు కాబట్టి తిరుపతికి వెళ్ళకుండా మా నియర్ బై మన్నెంకొండ జాతర అని ఒకటి ఉంటుంది సో అక్కడికి వెళ్తున్నాం జగతికి హెయిర్ కట్ చేపించడానికి చిన్న ఏమో లగేజ్ మొత్తం సర్దేస్తుంది మమ్మీ ఏమేమి పెడుతున్నాం వన్ డేకి సంబంధించిన లగేజ్ మొత్తం సర్దేసినాం బెడ్షీట్స్ అండ్ సాపా అండ్ అవన్నీ క్యారేజ్ పెట్టేసినాం రూమ్ దొరకకపోతే అక్క మాట్లాడుతుంది జగతి హాయ్ ఫ్రెండ్స్ జగతి ప్యాంట్ బాగుంది జగతి హాయ్ గుడ్ గర్ల్ చాలు 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 ఫ్రెండ్స్ జగతి ఏం చెప్తే ఆ పని చేస్తుంటది సో వెరీ గుడ్ గుడ్ గర్ల్ జగతి సే బాయ్ వెరీ గుడ్ ఓకే ఫ్రెండ్స్ మనం ఇక స్టార్ట్ అవుదాం స్టార్ట్ అయ్యి కంటిన్యూ చెప్తూ ఉంటాం అండ్ ఆడ వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది ఏంటనేది చూద్దాం సో చాలా రోజుల తర్వాత మేము ఇట్లా బయటికి వెళ్తున్నాం జగతి సే హాయ్ జగతి జగతికి ఉంటుంటే ఏం అర్థం కాదు ఏడిపోతున్నాం అర్థం అయితే ఇప్పుడైతే రీచ్ అయిపోయాం అండ్ చూడండి అంత గ్రీనరీ అంటే పల్లెటూరు రేట్లు ఉంటాయి సో స్టార్ట్ అయిపోయింది ఆ గ్రీనరీ పచ్చని పైరు పారటి సలయేరు కలిపింది పిలగా నిన్ను నన్ను వీచటి గాలి కురసటి సినకు అడిగింది వావ్ కొండ మాత్రం బలే ఉంది సో మనం రీచ్ అయిపోయినాం అక్కడ నేమ్ కనిపిస్తుంటుంది మీకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని మన్నెం కొండ మన్నెం కొండ ఎంటర్ అవుతున్నాం మన ఇప్పుడు తెలవారుగా ముల్లు వేంకట రమణ తండ్రి సుప్రభాతము చేసెను ఎంటర్ అయిపోతున్నాం లోపలికి ఫ్రెండ్స్ ఇది మన మన్నెం కొండ కమాన్ ఇది ఇక్కడ అంటే పైకి వెళ్తే మళ్ళీ ఫుడ్ అవైలబుల్ లేదు అంటున్నారు కాబట్టి సో ఈ సర్కిల్లో మనకి ఎక్కడ వెళ్ళినా కొంచెం ఫుడ్ దొరకడం కొంచెం ఇబ్బందే ఉంది అంటే మనం లగేజ్లో తెచ్చుకున్నాం కూడా ఇంట్లో ఫుడ్ అవన్నీ అది నైట్కి తిన్నాంలే అని చెప్పేసి పెట్టేసినాం అండ్ ఇప్పుడు ఇక్కడ చిన్న హోటల్స్ ఉన్నాయి చిన్న చిన్నవి నేను సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు ఎట్లయితే ఉంటుండేనో ఆ విధంగా నాకు ఇప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ ఉగ్రాని అండ్ మిర్చి అండ్ అవన్నీ ఉన్నాయి చిన్ని వీళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు అత్తమ్మ అండ్ చిన్ని అక్క చిన్ని మళ్ళీ విలేజ్కి వచ్చింది సో ఎట్లా అనిపిస్తుంది మమ్మీ ఇక్కడ బాగుందా వెరీ గుడ్ గ్రీనరీ ఫ్రెండ్స్ మేము వచ్చి ఇక్కడ కూర్చొని 10 నిమిషాలు అయింది 10 సార్లు అడిగింది బజ్జీలని అంటే ఆంటీ గారితో ప్రిపేర్ చేయించుకుంటున్నాం ప్రజెంట్ నీట్గా మంచిగా ఫ్రెష్గా సో ఇక్కడ చూడండి ఇక్కడ కోడి కొద్దిగింది ఎగ్ పెడుతుంది కోడి గుడ్డు పెడుతుంది ఇవన్నీ చూస్తుంటే నాకు మా స్కూల్ టైం స్కూల్ ఆ ఏజ్ గుర్తొస్తుంది జగతి
జగతి జగతి ఫ్రెండ్స్ జగతి టేబుల్ పైన కూర్చున్నది ఆ కోడిని సో జగతి ఒకసారి ఇట్ చూడవా హలో జగతి దాని విలుస్తుంది కొక్కొక్కొక్కొడి పుంజులి వికొక్కొక్కొక్కొడి తుక్కిన फ्रेंड्स चाला फ्रेश इपड़े मन कोसम आंटी गार प्रिपेर मर इच्छा सो हैपी अट्ला तिंतना दी मन अंत ने सर्किल उग्रानी अंटर मेरेमंटर इपड़ी बोनगल तो पाले फ्रेंड्स अट्ला टिफिन चेसा अंड इकड़े मैं सब्सक्राइबर्स मीटर कमा दर सो वी आर् वेरी हैपी अंत वीडियो दीये वे कुछ सिग्गड़न सो पैक तरह इंकड़े कलो चूदा इकड़ आलवेलम्म गुड़ी अंटर मन को अंत ले चाल मंदर इकड़ा नैन इन गुर्त मेल गई ना इकड़ एपड़ो जमान ला या ना गुर्तोचिंदे नेन मगधीर सिनेमा रिलीज इकड़ा अरे पैन वाटर टैंक अन्नी उन्नाय मंचिगा नो प्रॉब्लम हैप्पी रिकॉर्ड इधर कम ऑन फ्रेंड्स लोपड़ के एंट्रेंस अंडे कोंडा पाई के कड़ान की चूड़ने को सारी अपने कड़ो चुना पुरु चिन्नी फ्रेंड्स इकड़ा अड्डा मच्छिरु चिन्नी फ्रेंड्स अच्छिरु एने तुलसी फ्रेंड्स कोड़ इकड़े उन्नारु कोंडा पाई के काली पुरु सो ई रूट का मोतम एट पोत चूपा रोड सेम तिरुपति की मन एट्लेक्तमो सेम अट्लेगे टर्निंग्स चिना टर्निंग्स चला जाग्रत टर्निंग्स सो मन पैकेकोदी इकड़ मन रूट अंत कर्नी फ्रेंड्स मनम कुंड पैक वच्चेसामु जस्ट इंकोक 2 मिनट्स लो पैक वेल्लिपोतां अक्कड वाटर उंदा आ वाटर नुंचि लेफ्ट उंटदी आ लेफ्ट नुंचि अट्ला राउंड राउंड राउंड्स तिरिगि अन्नी पैक वच्चेसाम सो चिन्न इड गट्टिगा अरुद्दामनि ट्राई चेस्तुंदि कानी इड वील्ल फ्रेंड्स बर्लु उन्नायनि चेप्पेसि अरवट्लेदु सो चेप्पु मम्मी एट्ला अनिपिस्तुंदि नीकु जगति दिगदमी चाल ट्रई जगति की दिग्न ओके ओके बाय जगति ఇక్కడ ఇవన్నీ ఉంటాయి మనకి తెలిసిందే ఇక బొనుగులు మిక్చరా ఇవన్నీ తెలిసిందే మనకి చాలా చాలా బాగుంటది ఇక్కడ ఆల్మోస్ట్ మన తిరుపతిలో ఎలా ఉంటదో ఆ విధంగానే ఉంటది ఏడు కొండల వాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద फुल टॉप व्यू नीचे कुंड पैन मैं इंदाक फ्रंट चूप्चिना मतलब बैक नीचे सो इला अड़ दी पैके अंदी पर्स्थि अंडक मैं रीचना मेरेवरते इकड़कोचारो इंत कामेंट इधी मन रूम इपड़े पैकोचना अंड मैं बेड वैसे अंड रूम मैं मैं सिंक अंड सिंगि बेड अटैच्ड बात्रूम उंदी अंटे इकड़ चिन्ना सिंक अंड अटैच्ड बात्रूम नो प्रॉब्लम हैप्पी उंडोच्चु किंद हाल्लो अंटे कोंचेम इब्बंदी सो इकड़ हैप्पी उंडोच्चु अन्नमाट अक्क अंड चिन्नि इद्दरु कलिसि वेल्तुन्नारु मम्मी बाय कब्बरकायलु तेवडानिकि वेल्तुन्नारु वाळ्ळु सो ఒకసారి ఇది అన్నాలు ఒడ్డిస్తారంట సో చాలా మంచిగా చేశారు ఇక్కడ కూడా అప్పుడు మేము 10 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే ఇట్లా లేకుండే సో ఇప్పుడు ఇక్కడ మొత్తం ఫుల్ గా చైర్స్ అండ్ డైనింగ్ టేబుల్స్ లాగా నీట్ గా పెట్టేశారు చాలా బాగుంది మీరు ఎవరైనా వస్తే గనుక ఇక్కడ భోజనం చేయాలంట మంచిది మేము ఇందాకే బయట వచ్చినాం కాబట్టి చేయలేకపోయాం ఫైనల్ గా మనం ఇక్కడికి ఎందుకైతే వచ్చామో ఆ పని పూర్తి చేయడానికి ఇక్కడ వచ్చేసాం అండ్ మేనమామ లేడు కాబట్టి అక్క మేనత్త అయితే జగతి కాబట్టి
అక్కతో ఫస్ట్ ఐదు ఫస్ట్ కత్తర్లు కట్ చేపించిండు. అది నా ఫింగర్కు ఉన్న ఉంగరం తీసి హెయిర్కి పెట్టి కట్ చేపిస్తున్నాడు. జగతి మాత్రం పిచ్చ పిచ్చగా అరుస్తుంది. అక్క దగ్గర ఉన్న చిన్న ఫోన్ పట్టిస్తే కానీ మాట అయినట్లేదు. సో ఫస్ట్ అక్కతో కట్ చేపించరు. సో అక్కకి చీర అవన్నీ పెట్టాలంట, అవన్నీ తొందరలోనే పెడదాం. మళ్ళీ మేము మర్చిపోయినాం పెట్టడం. అండ్ ఇక్కడ నా ఉంగరం నాకు ఇచ్చేసిన అమ్మాయి అనుకున్నాను, ఎందుకంటే 30,000 చేతిలో ఉండేసరికి భయం అయిపోయింది నాకు కూడా. ఇక్కడ మా అత్తమ్మ మేమంతా కొంచెం అంతా టెన్షన్. జగతేమో అసలు మాట వినట్లేదు, ఆగమాగం చేస్తుంది. ట్వింకిల్ ట్వింకిల్ పెడితే చూసుకుంటా కట్ చేపించుకుంటుంది. కొన్ని రోజులు అయితే మరి ఇంకా సెలూన్కి వెళ్తే ఎట్లా చేస్తుందో అర్థమైతే లేదు. సో అత్తమ్మ అండ్ అక్క అండ్ చిన్ని కలిసి జగతి హెయిర్ అంతా కట్ చేపించు కట్ చేపించు. వెరీ గుడ్ జగతి. ఇక్కడేమో నన్ను కూర్చోమన్నారు, కానీ నేను హీరో కదా కూర్చుంటే బాగుండదు అని చెప్పేసి చిన్నితో చేపించేస్తున్నా. ఎందుకంటే హీరో అన్నప్పుడు మీకు తెలిసిగా యదవ నాటకాలని మాకు తెలిసిలేరు అనుకుంటున్నారు మీరు, నాకు తెలుసు. సో చిన్ని బుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇగో ఇది అంటే యాక్చువల్లీ అప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇదంతా కోనేట అని అంటారు కదా, కోనేట ఉండే. బట్ ఇదంతా అప్పుడు కొంచెం జనాలు ఇట్లా కోనేటలో చనిపోతున్నారు అది ఇది అని చెప్పేసి ఇప్పుడు కొంచెం ఇదంతా నీట్గా కట్టిరంట. సో ఇట్లా ట్యాప్స్ పెట్టేసి ఇక్కడే స్నానం చేస్తే కోనేట్లో మునిగినట్టు. సో అందుకని చెప్పేసి ఇట్లా పెట్టేసారు. అండ్ ఇగో మన జగతి అండ్ చిన్ని అండ్ అక్క వెళ్తున్నారు. వెళ్ళి ఇప్పుడు జగతికా చిన్న ట్యాప్ పట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసి కటింగ్ అయిపోయిన తర్వాత జలకాలు ఆడాలి కదా, జలకాలు ఆడడానికి జగతిని జలకాలు ఆడిపోయడానికి తీసుకొచ్చారు. డ్రెస్సులు తీసేసి స్నానం చేస్తే అంటే జగతికి డ్రెస్ తీసేసి స్నానం చేపిస్తే కాపీరైట్లు వస్తాయని చెప్పేసి నేను అంటే క్లైమ్స్ వస్తాయి యూట్యూబ్ నుంచి అని చెప్పేసి అట్లనే చేపిస్తున్నారు. నేను వీడియో కట్ చేసిన తర్వాత మళ్ళీ మంచిగా స్నానం చేపించేసారు. అంటే చిన్నికి మా అందరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడ చాలా హ్యాపీగా టోటల్గా అంటే ఇక్కడ రీచ్ అవ్వడం ఇదంతా అనేది. ఫ్రెండ్స్ అక్కకి అక్క ఇక్కడ చాలాసార్లు వచ్చింది కాబట్టి ధైర్యంతోనే వెళ్ళిపోతుంది. పోయి అది కూడా ఎట్లా నడుస్తుంది. అమ్మో దేవుడా, నాకైతే నీళ్ళు చల్లగా ఉంటాయి అనిపిస్తుంది. మమ్మీ హాయ్, ఇది చూడు పో తడుపు, నేను తర్వాత స్పెషల్, నేను స్పెషల్గా నడుస్తాను. ఇందును పట్టుకొచ్చేది ఉండే ఇందునే తెలిసింది. అరే బాబ్రే. ఓకే వీళ్ళైతే ఇట్లా చేసేస్తున్నారు, తర్వాత మనం కూడా వెళ్ళి చేయాలి. ఇప్పుడు అనిపిస్తుంది అక్కడ నుంచి 10 మెంబర్స్ గర్ల్స్ కూడా చూస్తాం. ఆడ ఎవ్వరు లేరు, 10 మెంబర్స్ గర్ల్స్ కూడా చూస్తాం. ఆడ ఎవ్వరు లేరు, పో బావా రావాలి. అంటే ఇది క్యాప్ చేస్తాం ముందు కావాలా, క్యాప్ చేసి ముందు కావాలి, కట్ చేస్తా బాగా బాగైంది. రారా, నువ్వెందుకు నల్లగున్నావు? వద్దులే ఎక్కువ, ఇంత జూమ్ ఉంది ఏంటి ఇది. మనం కూడా స్నానం చేసుకుని వచ్చేసినాం ఇక్కడ. నేను మాట్లాడేది వినిపిస్తుందా? సో నేను కూడా స్నానం చేసుకుని వచ్చినా. నేను ఆ లెగ్కి కవర్ ఎందుకు కట్టినా అంటే లెగ్ సర్జరీ అయింది కదా, సో అందుకని చెప్పేసి తడవద్దు అన్నారు. సరే తొందర పోయి తుడుచుకో, దర్శనానికి వెళ్ళాలి ఇంకా. పో అంటే యాక్చువల్లీ చాలా ఎండ ఉంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాం. సో మన సబ్స్క్రైబర్ ఇక్కడ మహబూబ్ నగర్ లో కూడా కలిసి, ఏం పేరు? అర్జున్. అర్జున్ మన వెబ్ సిరీస్ చూసినావా, అర్జున్ వర్సెస్ సావిక సీజర్ ట్రైలర్ వచ్చింది. సో వెరీ నైస్. అండ్ సరే వీడియో కూడా వచ్చినప్పుడు మంచిగా హాయ్ అండి. ఎంత ప్రశాంతంగా ఉందో నిజంగా. మామూలు టైంలో అయితే ఫుల్ పబ్లిక్. తమ్ముడు కుట్టాలన్నా, అయ్యో అయ్యో అయ్యో, తమ్ముడు కుట్టాలన్నా, అయ్యో అయ్యో అయ్యో.
జగతి అరే రే రే మమ్మీ చాలే మమ్మీ పాప ఓ మై గాడ్ ఇట్స్ వెరీ నైస్ ఫ్రెండ్స్ వెరీ నైస్ మేము ఇట్లా పైకి అడుగు పెట్టినాం మన కొనంగానే కోతి అది ఐడియా లేదు వెళ్ళి గంట కొట్టింది సో వెరీ నైస్ ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్ అంటే లోపలికి వచ్చేసినాం ఇక్కడ మొత్తం వెండితో ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా వెండితో ఉంది ఇక్కడేమో చిన్న ఉయ్యాలలో అవన్నీ ఉన్నాయి అంటే మొక్కు ఉంటే ఇక్కడ ఇవన్నీ చేపిస్తారండి ఇక్కడనేమో చాలా పెద్దవాళ్ళు ఉన్నారంటే మన తాతల 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 యుగం అక్కడి నుంచి ఉన్నారు సో ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపించింది నిజంగా అంటే కొన్ని నమ్మాలి దేవుళ్ళని అని అదొక అనిపించింది సో చాలా గ్రేట్ ఫ్రెండ్స్ లోపల దర్శనం చేయనీయలేదు చూడండి ఇక్కడ నుంచి ఓ మై గాడ్ మగధీర లొకేషన్ ఉన్నట్టుంది అక్కడ ఏంది మమ్మీ ఇది బా ఫ్రెండ్స్ కింద రోడ్ చూడు మీరందరూ మిస్ అయ్యారు ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే ఇక్కడ అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అదో సినిమా పెద్ద లొకేషన్ చూసినట్టుగా ఉంది మగధీర బాహుబలి లొకేషన్ చూస్తున్నట్టుగా ఉంది ఇక్కడైతే సూపర్ ఉంది ఆ సన్ రైజ్ ఆ కొండలు కొండల మధ్యలో ఆ రోడ్లు మనం ఇక్కడ టెంపుల్ దగ్గర ఉండడం ఇక్కడ అంటే కోతులు కానీ అంటే మన చిన్ని ఫ్రెండ్స్ కోతులు వీళ్ళందరూ చూస్తుంటే అసలు నాకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా టెంపుల్లో చాలా చాలా థ్యాంక్ యూ చిన్ని సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది లైట్ అనుకున్నారు స్కైలో చందమామ మన మొబైల్ అంత క్వాలిటీ వస్తుంది పరిస్థితి అండ్ ఈ నైట్ టైంలో కర్రీ పెట్టిరా మమ్మీ లైట్ వేసి చూపిస్తాం మీకు మేము ఏమేమి తింటున్నాం వాట్ ఈస్ వాట్ అనేది ఈ లైట్కి ఆలుగడ్డ చపాతీ ఆలు చపాతి రైస్ ఉంది అండ్ పులిహోర ఉంది జగతి దినేశం తర్వాత అక్క అక్క జగతిని ఆడిపిస్తుంది ఇక్కడ ఇక్కడ చందమామ ఇక్కడ చిన్ని హాయ్ ఎట్లుంది మమ్మీ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది కూల్గా ఉంది లోపలికి వెళ్ళాలని అనిపించట్లేదు నాకు అంటే ఎప్పుడు కూడా అక్కడ ఇంట్లోనే కదా రూమ్లో కూల్గా ఉందా సో ఇక్కడ పక్కనే ఏంటివి ఆవులు ఉన్నాయి ఆవు దూడలు అక్కడ మా కారు ఆగింది ఫుల్ గాలి వస్తుంది సో అక్కనేమో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది జగత్తను సో లగేజ్ అయిపోయింది సో వెళ్తున్నాం ఒక్కసారి బయట చూడండి ఏడున్నాయి ఇదో ఫ్రెండ్స్ కొనంగాలనుకుంటే మొత్తం ఒక దగ్గర జమ అయినాయి సో అయిపోయింది వెళ్తున్నాం అందరం ఎర్లీ మార్నింగ్ సో బయట ఇట్లా ఉంది అండ్ అక్క అండ్ చిన్ని జగతి వెళ్ళిపోతున్నారు లగేజెస్ పట్టుకొని ఇవి చెమ్కి కూడా పోవట్లేదు చాలా బాగున్నాయి గాజులు మీరు మన్నెంకుండా ఎప్పుడన్నా వస్తే మాత్రం అన్న దగ్గర కొనుక్కోండి ఏం పేరన్నా మీది రవిశంకర్ అన్న దగ్గర కొనుక్కోండి ఫ్రెండ్స్ జగతికి ఇక్కడే తీసుకున్నాం సో ఈ గాజులు చాలా మంచిగా సో వెరీ నైస్ చాలా మంచిగా ఉన్నాయి సో హాయ్ టు ఆల్ అండ్ రవిశంకర్ అన్న వాళ్ళ బేబీస్ వీళ్ళిద్దరు సో ఏం పేరు వివేక్ సౌమ్య ఇద్దరికి చాలా మంచిగా ఉన్నాయి నేమ్స్ షాప్ మనం మెయింటైన్ చేస్తూ ఉంటాడు అన్నట్టు వెరీ నైస్ ఫ్రెండ్స్ గుట్ట నుంచి కిందికి వచ్చేసినాం ఇది అలవేలమ్మ టెంపుల్ అంట సో లోపల ఒకసారి చూపిస్తా ఈ చెట్టు మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి అంటే ఇక్కడ మన లోకల్ వాళ్ళకి చాలామందికి ఐడియా ఉంటుంది మహబూబ్ నగర్ లోకల్ వాళ్ళకి జమ్మి చెట్టు ఇది అంటే మనం దసరా పండగ రోజు పెట్టి మొక్కుతాం కదా జమ్మి చెట్టు అన్నమాట సో వెరీ నైస్ వెరీ నైస్ మేము ఏడుకి అడుగు పెడితే ఆడ గంట కొడుతున్నారు స్టార్టింగ్లోనే సో వెరీ నైస్
శుభ జగతి జగతి ఆ చీమ ఎంత ఎందుకు పడ్డావు అది జగతి పట్టుకున్నంటే పట్టుకుంది ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీని దర్శనం మొత్తం అయిపోయింది హ్యాపీగా వెళ్ళిపోతున్నాం చాలా సేఫ్ గా ఓకే బై బై మన్నెంకొండ తందాని నానే తారిన్న